ఓకే సో యాజ్ ఎ డాన్సర్గా మీ కెరియర్ స్టార్ట్ చేసింది బన్నీగర్ మూవీతో. సో దెన్ ఆఫ్టర్ కొరియోగ్రాఫర్గా చేస్తున్నారు, సక్సెస్ఫుల్గా ఉన్నారు. అండ్ ఇప్పుడు బన్నీగర్తో కూడా చేసే కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ వచ్చింది, మిస్ అయింది అని విన్నాం. ఎందుకు అండి ఎలాగా? అంటే ఛాన్స్ వచ్చింది అండి, వచ్చింది అన్నమాట వాస్తవం. అప్పుడు మేము అంటే కొరియోగ్రాఫర్ అన్నప్పుడు అందరు హీరోస్తో అప్రోచ్ అవుతాం కదా, సో అలాగే బన్నీ గారిని కూడా అప్రోచ్ అయ్యాం. సో అప్రోచ్ అయినప్పుడు నా డెమోస్ అవన్నీ చూసి ఆయనకు బాగా ఇన్స్పైర్ అయ్యారు. సో ఇన్స్పైర్ అలా రెగ్యులర్ టచ్లో ఉన్నప్పుడు వన్ ఫైన్ డే కాల్ చేశారు. కాల్ చేసి ఒకసారి రమ్మంటున్నారు ఆఫీస్కి, సార్ రమ్మంటున్నారు అంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బన్నీ సార్ ఒక పని చేస్తావా నువ్వు, ఒక వన్ డే మౌంటేజ్ ఉంది అది చెయ్యి, అది అయిన తర్వాత కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాంగ్ ఇస్తాను, ఇది చేస్తావా లేకపోతే నెక్స్ట్ మూవీకి ఆగి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాంగ్ చేస్తావా అని బన్నీ సార్ అన్నారు. అంటే మనకి ఎలా ఉంటుంది, ఒకవేళ ఇది చేస్తే అది మిస్ అయిపోద్దా అనే చిన్న ఇంటెన్షన్తో ఏంటంటే లేదు సార్ మీతో చేస్తే ఇన్ని రోజులు ఆగాను, ఇంకొక కొండోలాగి నెక్స్ట్ సాంగ్ ఫుల్ సాంగ్ చేస్తా సార్ అని చెప్పాను. ఆయన కూడా ఏమన్నా సరే మంచి డెసిషనే తీసుకున్నావు, సరే ఓకే వెయిట్ చేయి నెక్స్ట్ సినిమా చేద్దాం అన్నట్టుగా అలా స్కిప్ అయింది ఆ రోజు. ఇంకా తర్వాత అలా స్కిప్ అవుతూనే వచ్చింది. ఆ వన్ డే అయినా చేస్తుంటే బాగుండేమో అనిపించింది తర్వాత. ఓకే, ఫ్యూచర్లో ఆ ఛాన్స్ రావాలి, మీరు కొరియోగ్రఫీ చేయాలి బన్నీ గారితో అండ్ చిరంజీవి గారితో, హ్యాపీగా మేము చూడాలి స్క్రీన్ పైన. మేము కూడా దానికోసం వెయిటింగ్ అండి, ఆహర్నిశలు కష్టపడుతున్నాం దాని గురించి. సార్ మరి మీరు పనిచేసిన డైరెక్టర్స్లో మీకు ఎవరంటే బాగా ఇష్టం? నాకు ఒక్కరు అని చెప్పలేనండి, ఎందుకంటే నేను పనిచేసిన అందరు డైరెక్టర్లు నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్స్లో ఒక డైరెక్టర్ ఒక కొరియోగ్రాఫర్కి అవకాశం ఇవ్వడం అనేది ఇట్స్ ఎ బిగ్ డీల్ అన్నమాట. సో ఏంటంటే ఈ కాంపిటీషన్లో మనల్ని పిలిచి మనకు అవకాశం ఇవ్వడమే 50% మనకు వాళ్ళు చాలా మెటర్ మెయిల్ చేసినట్టు. సో నాకు నేను చేసిన ప్రతి డైరెక్టరు ఎవరైతే ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్టరు నాకు ది బెస్ట్ డైరెక్టర్సే అండ్ వాళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎప్పుడైనా ఫ్యూచర్లో కానీ వాళ్ళు మూవీస్ తీస్తుంటే మీరే గుర్తొస్తారా మరి వాళ్ళకి? 100% ఇప్పటి వరకు నేను చేసిన డైరెక్టర్స్లలో 85% డైరెక్టర్స్ నన్ను రిపీట్ చేసిన వాళ్ళు. ఎవరితో ఒక సాంగ్ ఒక సినిమా చేసి ఆగిపోలేదు నేను, అలా ఒకరో ఇద్దరు ఆగిపోయారు. కానీ నేను చేసిన ఎవ్రీ డైరెక్టర్ 2nd మూవీ 3rd మూవీ కంపల్సరీ నన్ను పిలుస్తారు. సో ఇప్పుడున్న దిస్ జనరేషన్ హీరోస్లో మీకు ఎక్కువగా క్లోజ్ ఉన్నది ఎవరు ఫ్రెండ్లీగా? ఇప్పుడు అంటే నేను మాక్సిమం ఏంటంటే హీరోస్తో ఎక్కువ అంటే ఆర్టిస్ట్తో ఎక్కువ క్లోజెస్ మెయింటైన్ చేయనండి. ఎందుకంటే ఎందుకో నాకు ఒక చిన్న అక్కడి వరకు స్ట్రిక్ట్గా పని చేయించుకొని తర్వాత వెళ్ళిపోవడమే ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్లో అంటే నాకు ఆంధ్రపురి చేసినప్పుడు ఆకాష్ బాగా క్లోజ్ అయిపోయింది. ఆకాష్ పూరి వాళ్ళ అబ్బాయి, పూరి సార్ వాళ్ళ అబ్బాయి, ఆకాష్ ఎక్కడో బాగా కనెక్ట్ అయింది మా ఇద్దరికి. సో యంగ్ హీరోస్లో ఆకాష్ బాగా ఫ్రెండ్లీ. ఆకాష్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అంటే అసలు తను తెలుసుగా తన వాళ్ళ ఫాదర్ పూరి సార్ అని, మా ఫాదర్ పూరి గారు అని అలాంటిది ఏమి ఉండదు అతనికి. వచ్చామా పని చేసామా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నామా అందరినీ పలకరిస్తాడు. సో అక్కడ నాకు ఎక్కడో బాగా కనెక్ట్ అయిపోయాడు. సో ఆకాష్ ఈజ్ వెరీ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ డౌన్ టు ఎర్త్గా ఉంటాడు ఆయన.